సో హెచ్పి కూడా వన్ ఆఫ్ దిస్ లిమిట్ గా చేస్తున్నారంటే ప్రాబ్లం లేదు. అండ్ ఈ హెయిర్ ఆయిల్ యొక్క డెన్సిటీ కనుక చూసినట్లయితే పూర్తిగా అప్లై చేసుకుని ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ వరకు మసాజ్ చేయాలి. హలో గైస్, నా పేరు సూరజ్, వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ స్కిన్ కేర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే హస్త ప్రయోగం చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుందా, సో అవుతుంది అంటే ఎందుకు అవుతుంది, డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చాలా మందికి దీని గురించి డౌట్ ఉంటుంది, హెచ్పి ఎక్కువగా చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఏమైనా అవుతుందా, సో నా హెయిర్ ఫాల్ కి వన్ ఆఫ్ ది రీజన్ హెచ్పియా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సో వీడియోని మీరు లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి, టీనేజర్స్ కి అండ్ అడల్ట్స్ కి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అనేది. సో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి. సో ఇక్కడ కనుక మీరు సైంటిఫికల్ గా చూసినట్లయితే ఎక్కడ కూడా మీకు రాసలేదు హెచ్పి అనేది చేసుకోవడం తప్పని, కానీ దాని వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని కానీ ఎక్కడ కూడా రాసలేదు. కానీ ఎవరైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకే దీని గురించి తెలుస్తుంది. సో మీరు కనుక రోజుకి ఒకసారి లేదా 2 సార్లు హెచ్పి చేసుకుంటున్నారంటే దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, అది క్వైట్ నేచురల్. టీనేజర్స్ లోకి వచ్చిన వెంటనే కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాటి గురించి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కరు హెచ్పి అనేది చేసుకుంటారు. ఎవరైతే హెచ్పి చేసుకోరో వాళ్ళని ఏమంటారు నాకైతే తెలీదు. సో హెచ్పి అయితే కామన్ గా అందరూ చేసుకుంటుంటారు, మీరు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో అది క్వైట్ నేచురల్, అది దాన్ని ఎవరు ఆపలేరు. కానీ రోజుకి మీరు 2 టైమ్స్ కన్నా ఎక్కువగా 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ దానికంటే ఎక్కువ సార్లు కనుక మీరు చేసుకుంటున్నారంటే మీరు ఒకటి గమనిస్తారు, మీ బాడీ అనేది కొంచెం వీక్ గా అనిపిస్తుంటుంది, కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తుంటుంది, కొంచెం రిగ్రెట్ ఫీల్ లాంటిది వస్తుంటుంది అండ్ వేరే పని చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఒకసారి 2 సార్లు చేస్తే అలాంటి ఫీలింగ్ అని రాదు, దానికంటే ఎక్కువ సార్లు చేశారంటే డెఫినెట్ గా మీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తుంటుంది. ఎందువల్ల అంటే మీ బాడీలోంచి స్పర్మ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల మీ బాడీ అనేది కొంచెం వీక్ గా అనిపిస్తుంటుంది. అండ్ అదే విధంగా మీ టెస్టికల్స్ లో స్పర్మ్ అనేది మళ్ళీ జనరేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, అందుకే మీరు ఒకసారి హెచ్పి చేసుకున్నట్టే మళ్ళీ వెంటనే హెచ్పి అనేది చేసుకోలేకపోతారు, కంపల్సరీగా ఇది ఫ్యాక్ట్ ఇది. సో ఏమవుతుందంటే స్పర్మ్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఏదైతే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అంతా ఆ స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే మీ బాడీకి కొన్ని న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తుంది, లైక్ మీ హెయిర్ కి కొన్ని న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అనేవి కావాలి, లైక్ బయోటిన్ లెవెల్స్ లాంటివి, విటమిన్ బి, విటమిన్ డి, ఇలాంటి విటమిన్ B12 ఇలాంటి విటమిన్స్ అనేవి కావాలి. సో మీ స్పర్మ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతుందంటే ఏమవుద్ది ఆ విటమిన్స్ అనేవి ఆ స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అనేది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీ హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా అందకపోవడం వల్ల దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది. అండ్ అదేవిధంగా పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. సో చాలా మంది ఇది గమనించే ఉంటారు. సో ఎక్కువ హెచ్పి చేసే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను, డెఫినెట్ గా మీరు కనుక 2 నుంచి 3 టైమ్స్ కనుక ఎక్కువ సార్లు కనుక మీరు ప్రతిరోజు చేస్తున్నారంటే డెఫినెట్ గా అది హెయిర్ పెయిన్ చూపిస్తుంది. మీకు హెయిర్ గ్రేయింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వైట్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ అదేవిధంగా ఫేస్ గురించి మాట్లాడేట్లయితే పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే బాడీ అనేది కొంచెం వీక్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకవేళ మీరు ఓవర్ హెచ్పి కనుక చేస్తున్నారంటే డెఫినెట్ గా మీరు ఇది గమనించే ఉంటారు కదా. సో ఒకవేళ మీరు గమనించినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హెచ్పి ఎక్కువగా చేసుకోవడం వల్ల డెఫినెట్ గా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ ఎందువల్ల అవుతుంది కూడా నేను మీకు చెప్పాను. సో ఒకవేళ మీరు కనుక ఎక్కువగా చేసుకుంటున్నారంటే డెఫినెట్ గా ఇప్పుడు మానేయండి, హెచ్పి చేసుకోవడం తప్పేం కాదు, అది క్వైట్ నేచురల్, ప్రతి ఒక్కరు చేసుకుంటారు, మీరు చేసుకుంటారు, నేను చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. కానీ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ సార్లు చేశారంటే ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఏ పనైనా మీరు లిమిట్ లో చేస్తున్నారంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఓవర్ లిమిట్ గా చేస్తున్నారంటే దానివల్ల డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో హెచ్పి కూడా వన్ ఆఫ్ దిస్ లిమిట్ గా చేస్తున్నారంటే ప్రాబ్లం లేదు, కానీ ఓవర్ లిమిట్ చేస్తున్నారంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. హెయిర్ ప్రాబ్లమే కాదు, ఇంకా రకరకాలైన బాడీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. సో అందుకోసం మీరు లిమిట్ గా హెచ్పి చేసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఓవర్ లిమిట్ కనుక చేసుకున్నారంటే డెఫినెట్ గా మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీ హెయిర్ కనుక బాగా డ్రైగా అయిపోయింది, ఫ్రిజీగా అయిపోయింది అండ్ హెయిర్ అనేది బాగా పీచ్గా అయిపోయింది, దాన్ని మీరు స్మూత్ గా షైనీగా చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ లో ఒక కొత్త హెయిర్ ఆయిల్ అనేది వచ్చింది. సో ఆ హెయిర్ ఆయిల్ పేరు ఏంటంటే న్యూయర్ క్యారెట్ సీడ్ హెయిర్ ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే ప్యూర్ క్యారెట్ అనేది యూజ్ చేశారు. సో క్యారెట్ అనేది ఏంటంటే మన హెయిర్ కి యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది ఇస్తుంది అండ్ మీ హెయిర్ ని మంచిగా స్మూత్ గా షైనీగా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీ హెయిర్ బాగా డ్రైగా అయిపోయింది అంటే స్మూత్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మంచి బౌన్సీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్. అండ్ ఇందులో ఏంటంటే మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు, లైక్ పారాబెన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, ఎస్ఎల్ఈఎస్ లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు. ఇందులో మీకు ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అనేవి యూజ్ చేశారు. సో ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు క్యారెట్ సీడ్ ఆయిల్ అనేది యూజ్ చేశారు, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేశారు, విటమిన్ ఈ యూజ్ చేశారు, వీట్ జెమ్ ఆయిల్ యూజ్ చేశారు, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేశారు, బ్రహ్మి ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేశారు, ఆలివ్ ఆయిల్, బ్రింగరాజ్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, సన్ఫ్లవర్ ఆయిల్, సిస్మా ఆయిల్, కాస్టర్ ఆయిల్. సో ఇన్ని మంచి మంచి ఇంగ్రీడియన్స్ అనేవి ఇందులో యూజ్ చేశారు. ఒకవేళ మీరు కనుక మీ హెయిర్ ని మంచి స్మూత్ గా షైనీగా చేసుకోవాలనుకుంటే
డెఫినెట్ గా ఈ హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ గైస్. దీని ఒక స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి క్యారెట్ ఒక స్మెల్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇందులో ప్యూర్ క్యారెట్ సీడ్ అనేది యూజ్ చేశారు. సో మీరు దీన్ని యూజ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే కొంచెం హెయిర్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. సో కొంచెం హెయిర్ ఆయిల్ తీసుకోండి. అండ్ ఈ హెయిర్ ఆయిల్ ఒక డెన్సిటీ కనుక చూసినట్లయితే కోకోనట్ ఆయిల్ కంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంటే మిగతా ఆయిల్స్ మీరు కంపేర్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుంది, గ్రీజీగా ఉంటుంది, ఇది అంత గ్రీజీగా ఉండదు. సో దీన్ని అప్లై చేయడానికి మీరేం చేయాలంటే మీ స్కాల్ప్ మీద పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. పూర్తిగా అప్లై చేసుకుని ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ వరకు మసాజ్ చేయాలి, మంచిగా మసాజ్ చేయాలి. ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ మీ ఇష్టం, కానీ అంత ఎక్కువ సేపు మసాజ్ చేస్తే అంత ఎక్కువ సేపు మీ హెయిర్ పైన మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది, మీకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తుంది, దానివల్ల మీకు హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. సో ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోవాలి, పూర్తిగా మసాజ్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఒక 1 అవర్ వదిలేయచ్చు, లేదనుకుంటే ఓవర్ నైట్ వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ మీరు మంచి షాంపూతో తల స్నానం అనేది చేసుకోండి. సో ఈ విధంగా ఈ న్యూ ఏజ్ క్యారెట్ సీడ్ ఆయిల్ కనుక మీరు యూజ్ చేశారంటే మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా షైనీగా అండ్ బౌన్సీగా తేరడం స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా, సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఒకవేళ మీరు కనుక ఈ ఆయిల్ని ట్రై చేసుకోవాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వీడియోని ఇక్కడతోనే ముగిస్తాను, రేపు మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో కలుస్తాను. అప్పటికి స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.